హలో అన్నీ పెట్టుకుని ఒకళ్ళు కూర్చోండి కట్ట మళ్ళీ డబ్బులు కట్ట నీవు డబ్బులు కట్టంటే మళ్ళీ వాడు ఎవరికి వాడు మైకులు ఇచ్చేవాడిని పట్టుకోమనండి అంటే మళ్ళీ అర్థమైంది ఎవరు మైకులు వాళ్ళకి తిరిగి ఇచ్చేవాడికి మనం చేసి అర్థం ఇవ్వడం డబ్బులు కట్ట రెడీయా చూడండి వాతావరణం ఎంత హాయిగా ఉందో ఇవాళ రామారావు గారు ఆశీస్సులు దీవెనలు ఆ పైనుంచి ఆయన ఆశీస్సులు అందిస్తున్నారు ఇవాళ విశ్వవిఖ్యాత నటసారు బొమ్ముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ 97వ సంవత్సరం పూర్తి చేసుకుని 98 పూర్తి చేసుకుని 99వ ఏడులో అడుగు పెట్టిన సందర్భంగా సరే మరి ప్రతిసారి ప్రతి జయంతి కూడా అందరం ఆయన ఘాట్కి రావడం సమాధికి రావడం వాళ్ళ ఒక శ్రద్ధాంజలి ఘటించడం అలాగే శ్రద్ధాంజలి అంటే ఆయన ఉన్నారు ఇంకా మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు మరొకసారి స్ఫూర్తి తెచ్చు ఎప్పుడు చెప్తుంటాను చాలామందితో నేను ఎప్పుడు నాన్నగారి సినిమాలు చూస్తానని ఎందుకంటే అదొక స్ఫూర్తి నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను చేసే ప్రతి పనిలో కానీ అది నాకు మంచి అనిపించినా అది వేరే వాళ్ళకి చెడు అనిపించినా అది ఎప్పుడు నాకు మంచే వీటన్నిటి కూడా కారణం మా నాన్నగారు ఆయన స్ఫూర్తి ఎందుకో చెప్తుంటాను ఎప్పుడైనా ఏదైనా అప్పుడప్పుడు మనిషినే కదా ఎవడన్నా ఒక జీవితంలో ఎప్పుడో నిరుత్సాహ దీనికి గురైనప్పుడు ఆయన పాటలు రెండు ఏదో బ్రహ్మంగారిలో మాయదారి మల్లా వండి రాయి మాయదేహం ఆరు చక్రాలు చక్రములు అమరి ఉన్నాయి రాని లేకపోతే మత్తు బదలరా నిద్ర అనికి శ్రీకృష్ణ పండిన పాటలు సరే ఎన్టీఆర్ అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాణయం ఆయన ఇల్లు ఒక నటనాణయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారామండలం తారక దుర్వతారకుడు ఆరంటే రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యోగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడని ఎన్టీఆర్ అంటే మరి మనం ఆయన పూర్తిగా అంటే అన్ని కోణాల్లోంచి చూస్తే మరి ఆయన ఆరడుగుల ఆజానుభావుడు స్పృద్రూపి అలాగే అకుంఠిత దీక్షాపరుడు అలాగే ఆయన మేరు సమాన ధీరుడు అలాగే నట కృషి బలుడు అలాగే ఈ అభినవ పురాణ పురుషుడు యుగ పురుషుడు పేదవారి పెన్నిది అలాగే ఆడపడుచులందరికీ అన్న నందమూరి తారక రామారావు మరి ఆయన చాలామంది ఎన్నో ఎంతోమంది నాకు నవ్వొస్తుంది ఆయన గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు రాస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరెవరో ఉన్నారు ఎవరు గణపతులు వినాయకులనో లేకపోతే గోడ మీద బూజులను కప్పలనో లేకపోతే బల్లులను బుద్ధింకలను ఇలా చాలామంది రాశారు కొంతమంది రాస్తూ ఉన్నారు అసలు రాయడం అంటే గాంధీ సినిమా ఒక ఇన్స్పిరేషన్ నాకు సినిమా ఊరికే అని ఇప్పుడు ఇక్కడ చదివాడు లేకపోతే ఎవరు పుట్టారు ఇది కాదు పుస్తకం అంటే నేను ఎప్పుడు చెప్తా రామారావుది ఒక పాఠ్యాంశం కావాలి ఆయనది అని దట్స్ మై డిమాండ్ ఇప్పటికే నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఆయన జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయి అది ఆ కోణ ఇవాళ మూలా నక్షత్రం అది మూలా నక్షత్రం నాకు ఎప్పుడు మూలాల్లోకి వెళ్ళడం అలవాటు ఏ విషయమైనా సరే నన్ను మూలాల్లోకి వెళ్తాను అటువంటిది ఆయన మూలాల్లోకి వెళ్ళాలి సారాంశం తీసుకోవాలి ఆయన జీవితంలోని సారాంశం ఆయన ఎక్కడ చదివాడు ట్రైన్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వచ్చారు ఆయన ఇది కాదు కావాల్సింది ఆయన జీవితంలో అంతా కలిపి కూడా పెట్టి ఒక సారాంశం కావాలని అని సారాంశం దేనికి ప్రతివాడు దాన్ని ఆచరించడానికి మన వాళ్ళు ఆచరించడం తక్కువ ఆరంభ సూర్యులు మనం అన్ని పెట్టకథల్లాగే వింటావు ప్రతిదీ అంటే అన్ని పెట్టకథలే నా ప్రకారం ఒక పురాణాలు తీసుకుంటే కొన్ని పురాణాల్లో పాత్రలు లేకపోతే ఇప్పుడు మనం మన రాష్ట్ర అవతరణ కోసం అది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం గాంధీజీ గారు పోరాడారు సత్యాగ్రహాన్ని సాధనగా చేసుకుని
అలాగే స్వతంత్ర పోరాటంలో నేతాజీ గారు ఆయన ఆయన విధంగా ఆయన పోరాడారు అక్కడి నుంచి మనం చూసుకోవాలి అలాగే ఒక ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దడం ఏమన్నా ఇట్లాంటి వాళ్ళని ఆ కోవకు చెందిన వారు అంటే అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవిత అయ్యాడు అన్నాడు అమరజీవి అలాంటి ఆ అంశంకి చెందిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సినిమాల్లో ఉన్నప్పుడే ఆయన ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు ఆయన ఎప్పుడు ఏ రుణం ఉంచుకునేవారు కాదు రాజకీయాల్లోకి వచ్చే కూడా శత్రు రుణం లేకపోతే మనం అంటాం ఈ రుణాలు ఏవో రుణశేషం రుణశేషం వృషశేషం రణశేషం అగ్నిశేషం ఉంచకూడదు అంటారు అటువంటి ఏ శేషాలు ఉంచలేదు ఆయన అందరూ ఏదో కమ్యూనిజం ఉంది ఏదో అందరు అంటారు ఇజం కొన్ని చైనాల్లో మన వేరే దేశాల్లో రష్యాలో కానివ్వండి ఇప్పుడు లేవు కొన్ని కొన్ని ఒక దేశంలో రెండు దేశాల్లో ఇంకా కట్టెన్ ఉంది కమ్యూనిజం కమ్యూనిటీ ఇజం అన్నది వాళ్ళు పూజిస్తారు ఇజం అంటే వాళ్ళకి వేరే రిలీజన్ లేదు వాళ్ళకి ఇజం అన్నది ఒక వాళ్ళకి ఒక రిలీజన్తో సమానం అటువంటిది రామారావు గారు అనేది ఒక అంశం అంటే ఒక దేవుడు అంశం అంటాం మనం పలానా అయితే నృసింహస్వామి ఉన్నాడంటే అదిగో దేవుడు అంశం ఉంటాం లేకపోతే వెంకటేశ్వరస్వామి అంటే విష్ణు అంశం ఉంటాం ఇలాగా అలాగే రామారావు కూడా ఒక అంశం ఇజం ఎలాగో అక్కడ ఇక్కడ ఒక దేవుడి అంశతో పుట్టాడు అంటాం అది అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అందుకంటే ఆయన గురించి ఏదో మాట్లాడడం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేనే రాద్దాం అనుకుంటున్నాను పుస్తకం ఆయన గురించి ఎందుకంటే ఎవడు రాయలేడు ఆయన అంతరాల్లోకి ఆయన ఎవడికి తెలియదు జనరల్కు కథలాగా రాయడం కమర్షియల్గా తిన బుక్ అమ్ముడు పోవడం కాదు కావాల్సింది నెక్స్ట్ తరం వాళ్ళు గుర్తుండేలా వాళ్ళు దాన్ని అనుసరించేలా అలా ఒక పుస్తకం రావాలి ఆయన గురించి అది నేను తప్పకుండా నా రెండు అన్నాను నేను ఒకటి అన్నా ఇంతకుముందు ఇప్పుడు రెండోది కూడా ఇది మొదలు పెట్టబోతున్నాను ఒకటే మా రామానుజాచార్యుల వారి మీద సినిమా ఎందుకంటే ఆయన వచ్చి దేవుడిని పూజించడమే కాదు నేను పూజిస్తా ఇదిగో అంటే నా శుద్ధం నొసడి దిద్ది అద్దంపు చూచుచు అద్దు పద్దు కాదు ఎద్దు కొడుకంట అలా అయింది రిలీజన్ ఇప్పుడు ఇవాళ మన రాష్ట్ర గతి అంటే ఆంధ్ర రాష్ట్ర గతి గురించి మాట్లాడుతున్నాను అలా తయారైంది ఏంటంటే ఏటుకో దిక్కుమాలిన జువార్లు దేనికో సిగ్గులేని దేవురింపులు ఏలకో రాయబావరములు దేనికో రాష్ట్ర లబ్ధికి ఎంత రకడ ఎవడ నాదుండు వరములు ఇవ్వ ఎవడ లోకవల్లభుండు యాచనా దైన్యమెరవని ఆంధ్రజాతి ఎంత దిగజారిపోయినదో ఎంత వింత సిగ్గుచేటు ఇదిగో మన భుక్తి ముక్తి మన చేతి ఎందే కలదు పరమ ముష్టి ఎత్తుకొని ఉంటే ఎందుకు కాదు అనేవారేమో రామారావు గారు ఇప్పుడు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన గురించి ఇది అప్రస్తుతం కాదు వస్తున్నా వనరు లేకపోయినా రాష్ట్రం విడిపోయినా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ధీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మించి ఆయన వనరులు సమకూర్చడం జరిగింది రాష్ట్రానికి తెలంగాణని కూడా మించిపోయాం మనం అటువంటిది ఇవాళ మనం సరే రాష్ట్ర పరిస్థితి మనకు రామారావు గారు అందరిలో పూనాలి మళ్ళీ ఆ పోరాట పట్టి రావాలి అందరూ పోరాడాలి మన హక్కుల కోసం నియంతృత్వానికి అంతు పలకాలి ప్రజాస్వామ్యానికి నాంది పలకాలి మళ్ళీ అటువంటి ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి ఒకసారి ఆయన తలుచుకుని అందరూ కూడా మరి రామారావు గారు ఒకటే నిందించారు నా కోసమే పెట్టుకోవట్లే ఆ పార్టీ స్వామికుడి చెమటలోంచి పుట్టింది తెలుగుదేశం కార్మికుడి యొక్క కరిగిన రక్త ఖండాలలోంచి పుట్టింది తెలుగుదేశం అలాగే రైతుల యొక్క రక్తంలో నుంచి పుట్టింది తెలుగుదేశం పేదవాడి కన్నీరు నుంచి పుట్టింది తెలుగుదేశం నిరుపేదవారి కంటి మంటల్లోంచి పుట్టింది తెలుగుదేశం అన్నార్థుల వాళ్ళ యొక్క ఆర్తనాదాల నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఒక సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చింది మహానుభావుడు అందుకే యుగ పురుషుడు మనంటో పరవర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో అయిన జాతేని యాతి వంశ సమున్నతిందని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది ఇట్లా ఎవడైతే పుట్టి తనకు పుట్టిన ఊరికి పుట్టిన కుటుంబానికి పుట్టిన జాతికి పుట్టిన దేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చి సేవ చేసి ఆ రుణం తీర్చుకుంటాడు ఆయన వాళ్ళ జీవితాలే వాళ్ళ జన్మకే ఒక అర్థం పరమార్థం పరిపక్వత్వం అని చెప్పడం జరిగింది కాబట్టి మరోసారి అందరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఆయన ఏ స్ఫూర్తితో అయితే ఆ నిష్ఠలో పనిచేస్తున్నారో రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని
ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంతో అందరం మళ్ళీ కలిసికట్టుగా పోరాడాలి, పోరాడదాం. ఎవరికి భయపడే మడమ తిప్పని జాతి, మడమ ఎన్టీ రామారావు గారు మడమ తిప్ప ఆనాడు మరి ఆయన దేనికి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా చెదరక బెదరక తలవంచక ముందుకు దాగిన ధీరధాతుడు. తెలుగు మన ఆత్మాభిమానాన్ని కాపాడిన మహానుభావుడు, అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలల ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నా రామారావు గారు. ఆయన్ని అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు నడుద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజల్లో కూడా రావాలి. ఇది పార్టీ అన్నది పార్టీ వరకే కాదు, ఇది ఇప్పుడు నేను మాట్లాడేదంతా మొత్తం అందరు ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదం ఏ ఆయుర్వేదం? కృష్ణపట్నమా? నాకు నమ్మకం ఉంది, ఏదో నమ్మకం. అభిమానం లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేదు, మతం లేదు, మతం లేనిది మానవుడే లేడు. అలాగే ప్రతిదీ ఒక నమ్మకం, నేను నమ్ముతాను తప్పకుండా. ఎందుకంటే మనలో ఉన్నారు గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడు అని, సుశ్రుతుడు అని ఒక వైద్యుడు ఉండేవాడు, సర్జన్. క్రీస్తు పూర్వమే ఆస్ట్రేలియాలో, ఇవాళ కూడా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో ఆయన, ఇవాళ కూడా ఆయన విగ్రహం ఉంది. మనం గుర్తుపెట్టుకో మన వాళ్ళని. అలాగే దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు, ఆయన అప్పుడు యజుర్వేదం అధర్వణ వేదంలో మంచి దిట్ట సంస్కృత పండితుడు, రాజమండ్రిలో ఉండేవాడు. ఆయన నాజీలు తీసుకెళ్ళిపోయారు, ఎంతో కొంత మొత్తం ఇచ్చి వాడి కుటుంబానికి బంగారం. ఆయన తీసుకెళ్ళిపోయి మరి అక్కడ ఈ యొక్క తర్జుమా చేసి యజుర్వేదాన్ని అయితేనేమి అధర్వణ వేదాన్ని, మనకున్నాయి నాలుగు వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. అధర్వణ యజుర్వేదం ఏం చెప్తుంది? మనిషి యొక్క నిర్మాణం, శరీర నిర్మాణం గురించి చెప్తుంది. అలాగే ఏ జబ్బు వస్తే ఏ మందు వాడాలో చెప్తుంది. మరి అధర్వణ వేదం, ధనుర్వేదం వచ్చేసరికి దాంట్లో మనం ఆడే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ అయితేనేమి వాటి గురించి చెప్తుంది. మరి అన్నీ తీసుకెళ్ళాడు తర్జుమా చేసి. వాళ్ళ మనకంటే కూడా వాళ్ళు హోమియోపతిలు ఎంతో దిట్టలు. అలాగే అన్నీ కూడా ఈ యోగ వేళ రామారావు గారు పాట వాళ్ళు విడుదల చేయబోతున్నాం. ముఖ్యంగా కారణం ఏంటి? యజుర్వేదాన్ని తీసుకునే మన వేదాలను తీసుకునే కృష్ణుడు ఎందుకు తీసుకోలేదు, ఆయన ఎందుకు తీసుకెళ్ళి, ఈయన ఎందుకు తీసుకోలేదు అంటే కృష్ణుడు మాయలో మంత్రాలు తంత్రాలు, రాముడు అన్నవాడు మనిషి అంటే ధర్మాన్ని పాటించాడు. మన వేదాలంటే ధర్మం, ధర్మం అంటే వేదాలు, ఆ ధర్మాన్ని పాటించినవాడు, తల్లిదండ్రులకి న్యాచురల్గా పుట్టినవాడు. అలాగే తండ్రి మాట కోసమే కారబలికి ఎగాడు శ్రీరామచంద్రుడు. అలాగే తన భార్య వియోగాన్ని అనుభవించాడు, ఏడ్చాడు మనిషిలాగని. కాబట్టి ఈ వృత్తి ఇతివృత్తాన్ని రాముడు పాత్ర నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకు నాకు తెలిసినంతవరకు కూతిపుడు మాగుంటుంది, మరలమాతంగి ఆకులు ఉంటాయి. నన్ను ఏదో రాజువల్లో కూడా ఆయన అక్కడ కూడా తయారు చేస్తాను అనుకుంటే, ఎవడో చెప్పినప్పుడు ఏదో మరలమాతంగి అని చెప్పాడు. అని ఇది ఎక్కడ విన్నానే నేనని, కూతుపుడు మాకు మరలమాతంగి ఆకులు ఉంటాయి, దాన్ని ఏదో పచ్చపూసు వేసి దాన్ని ఏమో పసర చేసో ఏదో ఇంకా ఏదో చేస్తారు. సరే అది అయిన తర్వాత అది వాళ్ళని అడగండి ఏం చేస్తారో, ఎవరి చేత ఏం చేస్తారో అది మనం చెప్పకూడదు. దాని తర్వాత దాని కొంచెం గుండె తల్లడి బాగానే ఆకులు ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఇదేది మనం ఉమ్మెత్తు గింజలు అవి వేసి పసర చేసి దాంట్లో మళ్ళీ కొంచెం వక్కేసి కొంచెం వేయించి ఆకులో పెడితే అప్పుడనే వాళ్ళు మనవాళ్ళు ఏ మందు ఆకు పెట్టిందో వాడంటే పెట్టలేదు. ఇలాంటి చాలా ఉంటాయి మన ఆయుర్వేదంలో. సో మనకు తెలిసింది చాలా తక్కువ. నేను అందరూ అనుకోవచ్చు నాకు బాగా ఎక్కువ తెలుసు అని, నాకు మీకంటే బాగా తెలుసు నాకు. కాకపోతే మన నాకు తెలిసింది చాలా తక్కువ. ఆకాశం అంతటిది అదే రామారావు, ఆయన ఆకాశం అంతటా అంతటి అంత మనిషి. మరి ఇలా ముఖ్యంగా ఇవాళ ఆయన తీసుకుని మరి వచ్చే సంవత్సరమే శతవసంతోత్సవం జరుపుకుంటున్నాం. అప్పుడే 100 ఏళ్ళు అయిపోయిందా లేదు, ఇంకా మనిషి బతికే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు ఆయన. సో మిగతా వాళ్ళు మర్చిపోవచ్చు వచ్చే తరం, కానీ ఈయన తరతరాలకు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా గుర్తు మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయనకి మరి ఎంతో కూడా ఇక్కడ ఆయన శ్రద్ధాన్ని ఘటిస్తూ, అలాగే ఆయన ఆత్మ, ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ ఈ మన రాష్ట్రంలోనే కాదు, ఎందుకంటే ఆయన ఎన్నో చేసిన తీసుకొచ్చిన పథకాలు అవన్నీ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే కాదు, మొత్తం యావత్ భారతదేశానికే అది ఆదర్శంగా ప్రతి రాష్ట్రం కూడా వాటిని
राष्ट्र प्रवेश जरिए इवा कि बिह्य रूम रूपये तेमी अब आना सानवड़ की निरुपेद कावास गुडतेमी लेते रईत कावास यूनिट करंट याब रूपये तेमी महिला आस्तु सामानतेमी महिला स्थाक एन कर्वेशन इवन प्रवेश विप्ल महानुभा नंदमूरी तारक रामारावर काबट्टी आये स्फूर्ति अंदर कल जो अवनीति की लेते अधर्मा की अन्या की पोराड़ता अंदर तिगी अंदर कल अट मन ఏదంటే అంటే అందరూ లోక సమస్త సుఖినో భవంతని శాంతి మంత్రం నోమ సమ సద్గమే ఓం తమ సమ జ్యోతిర్గమే ఓం మృత్యుర్మ అమృతంగమే ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు ఓం సర్వేషాం శాంతిర్ భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ 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 ఓం. అందరూ కూడా ఈ కరోనా ఉంది ఒకటి మహమ్మారి, మరి అతి జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా సామాన్య చెప్తున్నా అన్నీ పాటించండి. లేకపోతే ఇప్పుడు కొత్త కొత్తగా మళ్ళీ ఇక మొదలైంది ఈ బ్లాక్ వైరస్ అని వైట్ వైరస్ అని ఇప్పుడు ఎల్లో వైరస్ అని ఒకటి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం చెప్పేవి అలాగే మరి నా నమ్మకం నేను చెప్పాను. ఎందుకంటే అందరికీ అందుబాటులో అన్నీ ఉండవు, ఉండడం కూడా కష్టం. అంటే వాడు సోమతను బట్టి ఇప్పుడున్న అది ఖర్చును బట్టి కాబట్టి అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామి ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి అందరి మీద. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన తలుచుకున్న ముగ్గురం వీరం మామిష్టం జలంతో సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యం మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ నమః. ఇది ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి మంత్రం చాలు. లేకపోతే ఇక మా ఇంతకు ధన్వంతరి మంత్రాలు ఇవన్నీ కూడా నేను ఉపదేశించడం జరిగింది. ఇవన్నీ అంటే శ్రద్ధ నమ్మకం ఈ రెండు ఉంటే తప్పకుండా దేనైనా సాధించగలుగుతాడు మనిషి. మన అంతా మన చేతుల్లో ఉంది. సో ఒకసారి మరొకసారి సరే రామారావు గారికి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన స్ఫూర్తి అందరిలో ఆవరించాలని అందరు కొంచెం ఆలోచింప చేయాలని ఆలోచన రేకెత్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.